హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఇవి చూసారా, ఇది అల్లము నీట్గా కడుక్కొని ఇలా ముక్కలు చేసుకున్నాను. ఇది 100 గ్రాముల అల్లం. ఇది మనం ఇప్పుడు ఒక 6 నెలల వరకు నిలవ ఉండే అల్లం పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది, టిఫిన్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా కూడా బాగుంటుంది. ఇది 100 గ్రాముల అల్లం, నీట్గా కడుక్కొని తడి లేకుండా ఉంచుకోవాలి. ఒకసారి ఎండబెట్టుకుంటే తడిపో ఆరిపోద్ది కదా. ఇలాగా తక్కువన్నా పర్వాలేదు, ఇలా ముక్కలు చేసుకోండి. ఇది పేస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం, పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టాను. ఆయిల్ ఒక స్పూన్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కుతుంది. దీంట్లో ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూను మెంతులు, ఆవాలు కూడా 1 స్పూన్ వేయండి. 1-2 స్పూన్ల ధనియాలు. అన్నీ కలిపి మంచి స్మెల్ వచ్చే వరకు కొంచెం స్లోగా వేయించుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగా 1 మినిట్ వేయించుకోండి. ఈ వేగుతున్నలోపు మనం 100 గ్రాములు తీసుకున్నాం కదా, 100 గ్రాములకి 300 గ్రాములు చింతపండుది ఉట్లు అన్నీ తీసేయాలి. మెత్తగా ఉన్నప్పుడు ఈ 300 గ్రాములు చింతపండుకి మనం కొంచెం వాటర్ వేసి నానబెట్టి ఇది ఒకసారి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి, అంటే మెత్తబడ్డం కోసం. ఈ పొయ్యి వెలిగించుకుందాం. ఈలోపు అది నేను 10 నిమిషాలు ముందు వేసాను, అందుకే చింతపండు మెత్తగా ఉంది. చూసారా, ఇది 300 గ్రాములు. 100 గ్రాముల అల్లంకి 300 గ్రాములు చింతపండు వేయాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేయండి, అంటే చింతపండు మనకి పచ్చిగా ఉండకూడదు కదా, నిల్వ ఉండాలి కాబట్టి వేడిగా ఉండాలి. అందుకోసం వేడి నీళ్ళు కొంచెం నీటిలో నానబెట్టి ఒక్క ఉడుకు ఉడికేటట్టు ఇది మనం పెట్టుకోవాలి. ఈ సిమ్లోని ఇలా పెట్టండి. చింతపండు ఉడుకుతుంది. ఈలోపు మన పోపు బాగా వేగించుకోవాలి. చూడండి, ఎర్రగా వేగేటట్టు వేయించాలి. మెంతులు, మినప్పప్పు, శనగపప్పు. చింతపండు కూడా మెత్తబడింది. చూసారా, మనము మిక్సీ చేయడానికి మెత్తబడేటట్టు ఉండాలి. ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. ఏమాత్రం నీళ్ళు వేసుకొని చాలు. ఓ 10 నిమిషాల ముందు వేడి నీళ్ళు వేసి నానబెట్టినా పర్లేదు. పెట్టి ఒకసారి ఇలాగా ఒక్క ఉడుకు ఉడకాలి, ఇలా కుత్త కుత్త ఉడికితే చూసారు కదా మెత్త పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఎంతసేపు అవ్వలేదు మనం పెట్టి, ముందు నానబెట్టేయండి. ఇలా నేను నానబెట్టినట్టే నానబెట్టేస్తే అయిపోతుంది. ఇది వేడెక్కింది కదా, దీన్ని ఈ పొయ్యి ఆఫ్ చేసుకుందాం. పక్క తీసుకుని చల్లారుతుంది. పోపు చూసారా బాగా వేగింది. ఈ పోపుని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లా పెట్టుకోవాలి. ఇందులోనే 1 స్పూను జీలకర్ర వేయండి. 4 రెమ్మల కరివేపాకు. మంచి స్మెల్ వస్తుంది, శనగపప్పు మినప్పప్పు వేస్తున్నాయి కదా. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగేటట్టు చూసుకొని
చూసారా చప్పట్లు ఆడుతుంది. పోపుని పొయ్యి ఆఫ్ చేసుకొని వేసింది కదా, ఈ పోపు చల్లారిపెట్టి పౌడర్ చేసుకుందాం. పోపు తీసాం కదా, ఇదే కళాయిలో మనము 100 గ్రాముల అల్లంకి 300 గ్రాములు బెల్లం తీసుకోవాలి. ఇలా తురుముకోండి, 300 గ్రాములు ఇది. ఇలా తురుముకుంటే మనకి ఈజీగా అయిపోతుంది కదా. కొంచెం పాకం కోసం కొంచెం వాటర్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక చిన్న తీగ పాకం వచ్చే వరకు బెల్లంకి మనం కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మనం ఈ ఇవన్నీ తీసుకున్నాం కదా పోపులు, ఇవి పౌడర్ చేసుకుందాం. అల్లం కూడా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు బెల్లం మనకి తీగ పాకం వచ్చే వరకు కొంచెం మరిగించుకోవాలి. సిమ్లో పెడితే ఈ రెండు పో మనం మిక్సీ చేసేలోపు ఇది పాకం వస్తుంది. అల్లం చూశారు కదా, ఇలా గుజ్జు చేసుకున్నాం కదా. ఈ అల్లం ఇందులో ఉన్న తడితోటి ఇలా అవుద్ది మెత్తగా. ఇది ఒక ప్లేట్లో తీసుకొని ఇదే గిన్నెలో మనం తీసుకున్న ఈ చింతపండు చల్లారింది కదా, ఈ దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. అలాగే మనం ఇప్పుడు పోపు వేయించిన అన్నీ కలిపి ఇలా పౌడర్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. అల్లము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అల్లం తీసుకున్నాక మనం తీసుకున్న ఈ చింతపండుని ఇందులో వేసుకుంటాం. అల్లం 100 గ్రాములు, చింతపండు 300 గ్రాములు, బెల్లం కూడా 300 గ్రాములు వేయాలి. కారం 70 గ్రాములు వేస్తే సరిపోతుంది, కొంచెం అందుకు తక్కువ వేసుకుంటే కారం సరిపోతుంది. ఈ చింతపండు కూడా మనం పేస్ట్ చేసుకుందాం. ఈలోపు పాకం వచ్చిందేమో చూద్దాం. చూసారు కదా, అల్లం ఇలా పేస్ట్ చేసుకున్నాం. ఈ చింతపండు కూడా అంతా కొంచెం ఉడికించాం కదా, జస్ట్ ఇది మెత్తబడేదాకే ఒక 2 ఉడుకులు ఉడికితే చాలు, ఎక్కువ అక్కర్లేదు వాటర్ వేసి. దీన్ని మనం ఇలాగ మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ బెల్లం చూడండి, ఒక 2 పొంగులు పొంగితే సరిపోతుంది. ఇలా తురమడం వల్ల మన బెల్లం వేగం కరుగుతుంది. ఎక్కువ తీగ పాకం రావక్కలు, ఇలాగ ఏమాత్రం ఇలా మరిగితే సరిపోతుంది. ఇందులోనే మనం మరిగింది కదా, ఇలా పొంగు రావాలి బెల్లం. పొంగు వచ్చాక ఇందులో మనము ఇప్పుడు పేస్ట్ చేసి ఉంచుకున్న అల్లం ముద్దని వేసుకోవాలి. ఇది పాకంలోనే ఇలా ఉడకాలి. ఈలోపు చింతపండు పేస్ట్ కూడా చేసుకుందాం. ఇందులో 30 గ్రాములు సాల్ట్ వేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న చింతపండు చూసారా, కొంచెం వేడి చేసాం కాబట్టి మెత్తగా అయిపోద్ది. ఇదండి ఈ పేస్ట్ని కూడా మనం ఈ అల్లం దీంట్లోనే వేయాలి. 300 గ్రాములు చింతపండు, ఉట్లు అన్నీ తీసేసి, అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు
వేసుకోండి. అది ఇలా వేడి కొంచెం నీటిలో పెట్టి ఒక ఉడికి ఉడికిస్తే మనం మెత్తగా అవుతుంది. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టండి. ఈ చింతపండు పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఇది ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతపండు కూడా అందులో బాగా బెల్లంలో ఉడకాలి. సాల్ట్ వేసాం కదా, సాల్ట్, అల్లం పేస్టు, చింతపండు, బెల్లం మొత్తం ఉడుకుతుంది. చూసారా, మరీ గట్టిగా అవ్వక్కర్లేదు, కొంచెం మరొక 2 నిమిషాలు ఉడకాలి. కుల్తూ ఉంటుంది కదా, కొంచెం మూత పెట్టండి. అలాగే తెల్లకుండా ఉంటుంది ఇలా మూత. 2 నిమిషాలు ఉడికిద్దాం. చూసారు కదా ఉడుకుతుంది. ఇలాగా 2 నిమిషాలు ఉడికితే చాలు, చూడండి కుళ్ళుతుంది. చూసుకోండి ఇలాగా ఈ మాత్రం జారుకుంటే సరిపోతుంది. ఇది దించేసి పక్కన పెట్టుకోండి. వేరే ఒక కళాయి తీసుకుందాం. వేరే కళాయిలో దీంట్లో మనం 100 గ్రాములు అల్లం తీసుకున్నాం కదా, 200 గ్రాముల ఆయిల్ వేయాలి. ఇంకోండి సరిపోతుంది, అది 200 గ్రాములు ఆయిల్ చాలు. ఆయిల్ వేడెక్కుతుంది. కరివేపాకు కొంచెం ఇంగు వేసుకోండి. 1/2 స్పూన్ వేయండి చాలు, ఎక్కువ అక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇంగు వేయడం వల్ల జీర్ణశక్తి, అవి అల్లము కూడా జీర్ణశక్తి కాబట్టి మంచిదే. ఇంగు వల్ల ఒక రకమైన పచ్చళ్ళకి టేస్ట్ వస్తుంది, చెడిపోకుండా కూడా ఉంటుంది. దీంట్లోనే మనం ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న 70 గ్రాముల కారం ఇది వేయండి. పొయ్యి ఆఫ్ చేసాను, వేడి నూనెలోనే వేసాను. పసుపు 1/2 స్పూను. మనం చేసి ఉంచుకున్న ఈ పొడి ధనియాలు, జీలకర్ర అన్ని పొడి చేసాం కదా, పప్పు, శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు పొడి ఇదంతా ఈ నూనెలో వేసి ఇలా కలుపుకోవాలి. అది వేయించింది కాబట్టి మనం పొయ్యి ఆఫ్ చేసాం. కారం పచ్చిదని వేడి నూనెలో వేసాం కదా, అలా వేస్తే సరిపోతుంది. ఈ పొడి అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్క దించుకొని దీంట్లో కలుపుకోవాలి. అంతా ఇందులో కలిపేసుకోవడం. అంతా కలిపితే ఈ కారం అంతా పడుతుంది. చూసారా మన అల్లం పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ మాత్రం జారుగా ఉంటేనే బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా. ఇలాగా బాగా కలుపుకోవాలి. అంతా బాగా ఊర్చి కలుపుకుందాం. ఇలా మనం అంతా బాగా కలుపుకోవాలి. ఇది 1 బౌల్లోకి తీసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా ఇలాగా ఏమాత్రం జారుగా ఉంటే మనకి ఎప్పుడు ఇలాగే ఉంటుంది పచ్చడి. మనం వేసే ఆయిల్ సరిపోయింది. ఇది మనం బయట ఇలా ఉంచుకుంటే
ఒక 2-3 నెలల వరకు బాగానే ఉంటుంది. ఇంకా 6 మాసాల వరకు ఉండాలంటే కొంచెం ఒక 25-50 గ్రాముల ఆయిల్ మరగబెట్టి చల్లారాక మీదని వేయండి. వేసి బాటిల్ మీదని కూడా ఆయిల్ ఉంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ కలర్ అన్నీ ఇలాగే ఉండాలంటే కొంత పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల నుంచి 8 నెలల సంవత్సరం వరకు కూడా ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడిగా ఉంది కదా, చల్లారిన తర్వాత ఇలాంటి గాజు సీసాలో కొంచెం ఆయిల్ వేసి బాగా నీట్గా ఇలాగా చేయాలి. ఇలాగ కలిపితే మనకు ఆయిల్ బాటిల్ అంతా అవుతుంది. ఈ బాటిల్ అయిన తర్వాత ఈ పచ్చడి వేసి మీదని కూడా ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసారనుకోండి, పచ్చడి నిలవ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా మనకి ఒక 6 నెలల వరకు నిలవ ఉండే అల్లం పచ్చడి రెడీ అయింది. దీనికి అన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులే ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టమే లేదు. చూసారు కదా, ఇలాగా ఈ మాత్రం ఇలా జారుగా ఉండేటట్టే చేయండి. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లోకి కూడా, దోశల్లోకి, ఇడ్లీకి, అన్నిటికి కూడా ఈ అల్లం చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.